ఎక్సర్సైజ్ 8.2 లో 10 10 అయిపోయింది అమ్మ మళ్ళీ సెకండ్ లోకి వచ్చాము ఫస్ట్ చెప్పేసుకున్నాం ఈ 3 చెప్పాలి సెకండ్ చెప్పుకుందాం చూడండి టెక్స్ట్ బుక్ తీసుకోండి 41 పేజీ నంబర్ ఆన్సర్ రాసుకోండి అమ్మ సెకండ్ లో 2 అన్నమాట చూడండి 2 టు ది పవర్ ఆఫ్ 0 ప్లస్ 3 టు ది పవర్ ఆఫ్ 0 మైనస్ 4 టు ది పవర్ ఆఫ్ 0 జవాబు 2 టు ది పవర్ ఆఫ్ 0 ప్లస్ 3 టు ది పవర్ ఆఫ్ 0 మైనస్ 4 టు ది పవర్ ఆఫ్ 0 వి నో ఏ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 0 2 సార్ ఎంతమ్మా 0 నేక 3 0 సార్ 0 నే 0 3 సార్ 0 0 4 సార్ 0 4 0 సార్ 0 మరి 0 నే కదా వచ్చేది వి నో ఇదేంటి ఫార్ములా అన్నమాట మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములాని ఏ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 వీటినన్నింటిని మనం ఏమనుకోవాలి 1 అనుకోవాలి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 మైనస్ 1 అంటే ఇవన్నీ జీరోసే కదా మనం ఫార్ములాని బట్టి మనం లెక్క చేస్తున్నాం ఏ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 బేస్ని ఏమనుకున్నాం 2 3 4 ఉన్నాయి కదా వీటిని బేస్ అనుకున్నాం కదా ఏ అనుకున్నాం అవునా ఈ పైన జీరోస్ వచ్చినాయి 0 ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ 0కి సమానంగా ఉన్నది ఏంటి 1 ఏ టు ది పవర్ ఆఫ్ 0కి సమానంగా ఉన్నది 1 ఎక్స్పోనెంట్ 0 అయింది కదా బేసమ్ ఏ అయింది ఎక్స్పోనెంట్ 0 ఇక్కడ ఏంటి బేస్ 2 బేస్ 3 బేస్ 4 అవునా వీటికి ఏమొచ్చినాయి జీరోస్ వచ్చినాయి 0నే కదా మరి ఈ ఫార్ములా అన్నది గుర్తుపెట్టుకోవాలిగా మీరు ఈ ఫార్ములాకి ఏ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 దీనికి ఏది సమానం 1 సమానం అన్నమాట ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 1 3 అంటే 1 4 అన్న 1 అర్థమైందా ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి ఈ రెండింటిని ఏషన్ చేయాలి ఈ రెండింటిని ఏషన్ చేసి ఇందులోంచి తీసేసినా ఒకే ఆన్సర్ వస్తుంది మనం ఇలా చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది కాకపోతే ఏంటంటే ఈ ఫార్ములా బట్టి మనం లెక్క చెయ్యాలి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 మైనస్ 1 ఎన్ని వన్లు వచ్చినాయి బేస్ 1 కదా 2కు బదులు 3కి బదులు 4కు బదులు 1 వచ్చినాయి అన్నమాట అర్థమవుతుందా ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి 1 కొట్టుకుపోతే ఎంత మిగులుతుంది 1గా ఈ 1 ఇక్కడ 1 రాయండి ఈజ్ ఈక్వల్ టు 1 దేర్ఫోర్ 2 టు ది పవర్ ఆఫ్ 0 ప్లస్ 3 టు ది పవర్ ఆఫ్ 0 ప్లస్ 4 టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అర్థమైందమ్మా లెక్క ఇలా చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది చేయండి అమ్మా సెకండ్ లెక్క